Hello friends, welcome back to our channel sandhyasukendarhappyhome. Friends, ivalti mana video lo chintakai pachadi kosam chintakayalni samacharam anta nilva undela ela cheyali anedi ee video lo chupinchabothunnanandi. Meeru ee video lo cheppina vidhanga ee chintakayalni prepare chesi store chesarante samacharam anta nilva untundandi. Ila prepare cheskon pettukunnamante manam eppudu kavalante appudu chutney ni easy ga prepare cheskovachu. Fresh taste అయితే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దామా నేను ఇక్కడ ఒక 3 kgల చింతకాయలు అయితే తీసుకున్నాను వాటిని ఈ వీడియోలో చూపించే విధంగా ఆ చింతకాయల పీచునంతా తీసేయాలి ఇలా తీసేసిన ఈ చింతకాయలన్నింటిని శుభ్రంగా ఒక 2 3 టైమ్స్ కడిగేయాలి ఇలా కడిగేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ లో వీటన్నింటిని తడియంత పోయే వరకు ఒక 2 అవర్స్ ఆరనివ్వాలి ఇలా తడి అంత పోతే ఈ చింతకాయల మిశ్రమం అనేది ఆడవకుండా ఉంటుందండి ఒకవేళ తడి అనేది ఉంటే మాత్రం కంపల్సరీ ఖరాబ్ అయిపోతుంది ఇవి నీటిగా పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే మనం రుబ్బుకోవాలి ఇవి పూర్తిగా తడి అంత పోయిన తర్వాత ఇప్పుడు మనం 3 kgల చింతకాయలు తీసుకున్నాం కదా దానికి కరెక్ట్ కొలతలతో ఉప్పు అయితే తీసుకోవాలండి 1 kg చింతకాయలకి పావు కేజీ ఉప్పు చొప్పున మనం తీసుకొని ఈ మిశ్రమం అనేది రుబ్బుకోవాలి నేను ఇక్కడ 3 kgల చింతకాయలకి ఈ వీడియోలో చూపించిన గ్లాస్ తోటి 3 గ్లాసుల ఉప్పు అనేది కరెక్ట్ గా సరిపోయిందండి ఆ గ్లాస్ అనేది నాకు పావు కేజీ ఉంటుంది పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఈ చింతకాయలన్నిటిని రోట్లో మరీ మెత్తగా రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం బరకగానే రుబ్బుకుంటే సరిపోతుంది ఈ చింతకాయల్ని ఊరవేయడానికి కాబట్టి మరీ మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదండి మనం మళ్ళీ చట్నీ చేసుకునేటప్పుడు అందులో చిన్న చిన్న గింజలు ఉంటే వాటిని తీసేసి మెత్తగా రుబ్బుకోవచ్చు మిక్సీలో అయితే వేయకండి మిక్సీలో వేస్తే ఈ చింతకాయల గింజలనే ఉంటాయి కాబట్టి మిక్సీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా రోట్లో వీడియోలో చూపించే విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్నంతా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసుకోండి ఇలానే మిగతా అన్ని చింతకాయల్ని కూడా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన మొత్తం మిశ్రమాన్ని ఒక బేసిన్ తీసుకొని దాంట్లో ఈ గ్రైండ్ చేసిన చింతపండు మిశ్రమాన్నంతా వేసేయండి ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల పసుపును కూడా యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుకోండి ఇలా మనం పసుపును వేయడం వలన చింతపండు అనేది అస్సలు ఖరాబ్ కాదండి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మళ్ళీ మనం ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి అస్సలు ఖరాబ్ కాదు ఎలాంటి బూజు అనేది రాదు దీంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అనేది అసలు ఏర్పడదండి ఎందుకంటే మనం కరెక్ట్ కొలతలతో ఉప్పు పసుపు అనేది యాడ్ చేసాం కాబట్టి సంవత్సరం మొత్తం ఫ్రెష్గా ఉంటుందండి ఇలా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు చట్నీ చేసుకోవాలన్నా కూడా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ చూసారు కదా సంవత్సరం మొత్తం ఫ్రెష్గా నిల్వ ఉండేలా చింతకాయని ఎలా ఊరవేయాలనేది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్